ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఫర్టిలిటీని సందర్శించండి కాదేది కవితకు అనర్హం ఇది ఒకప్పటి మాట కల్తీకి కాదేది అనర్హం ఇది ఇప్పటి మాట ఇప్పటి వరకు ఆహార పదార్థాలు మాత్రమే కల్తీ చేసిన కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా నకిలీ టాబ్లెట్స్ కూడా తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు ప్రముఖ కంపెనీ పేరిట మందులు తయారు చేసి వాటిని మార్కెట్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో నకిలీ ఔషధాలు తరచూ పట్టుబడుతున్నాయి కొన్ని స్థానికంగానే తయారు చేస్తుండగా మరికొన్ని ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల నుంచి దిగుమతవుతున్నాయి ప్రముఖ కంపెనీల పేరుతో ఎవరికీ అనుమానం రాకుండా వీటిని మెడికల్ షాపులకు చేరవేస్తున్నారు ఎక్కువ లాభాలొస్తూ ఉండడంతో కొంతమంది వీటిని విక్రయిస్తూ రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నారు చాక్పీస్ పౌడర్ మొక్కజొన్న పిండితో కూడా నకిలీ మెడిసిన్స్ ని తయారు చేస్తున్నట్టు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు గతంలో గుర్తించారు డాక్టర్ రెడ్డిస్ అబౌట్ సన్ ఫార్మా గ్లెన్మార్క్ అరిస్టో టోరెంట్ కంపెనీల బ్రాండ్లను అతికించి నకిలీ మందులను విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు మోతాదు కంటే అతి తక్కువ రసాయనాలు ఒక ఫార్ములాకు బదులు మరో ఫార్ములా వాడుతున్నట్టు అధికారుల దర్యాప్తులో తేలిందే అత్యంత ప్రాణాంతకమైన క్యాన్సర్ లాంటి వ్యాధులకు ఉపయోగించే మందులకు నకిలీవి తయారు చేస్తున్నారు హైదరాబాద్ కేంద్రంగా ఈ నకిలీ మందుల వ్యాపారం కొనసాగుతోంది ఇతర ప్రాంతాల నుంచి ముడి సరుకులు తీసుకొచ్చి ప్రముఖ మందుల కంపెనీలకు సంబంధించిన నకిలీ మందులను తయారు చేస్తున్నారు క్యాన్సర్ మందుల తయారీ వ్యవహారాన్ని డ్రగ్ కంట్రోల్ బ్యూరో బట్టబయలు చేసింది షాంబీర్పేట్ కేంద్రంగా నడుస్తున్న అస్పెన్ బయోఫార్మాలో ఈ నకిలీ మందులు తయారు చేస్తున్నట్టుగా వెలుగులోకి వచ్చింది కడారి సతీష్ రెడ్డి అనే వ్యక్తి ఇదంతా నడిపిస్తున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు బయోఫార్మాలో కోట్ల రూపాయల విలువ చేసే ముడి సరుకులను అధికారులు స్వాధీనపరుచుకున్నారు కొన్నాళ్ల నుంచి సతీష్ రెడ్డి ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధులకు సంబంధించిన నకిలీ మందులను తయారు చేస్తున్నారు ప్రముఖ కంపెనీలకు సంబంధించిన క్యాన్సర్ మందులకు నకిలీవి తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నాడు కడారి సతీష్ గతంలో కూడా ఇలాంటి నకిలీ క్యాన్సర్ మందులు తయారు చేసి హోల్సేల్ మార్కెట్లకు అమ్మిన దాఖలాలు ఉన్నాయి ఆస్పెన్ బయోఫార్మా కంపెనీని కొన్నాళ్ల క్రితం సతీష్ రెడ్డి లీజుకు తీసుకున్నాడు అందులోనే నకిలీ మందులను తయారు చేస్తున్నాడు ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా ఇతర ప్రాంతాల నుంచి ముడి సరుకులు తీసుకొచ్చి మందులు తయారు చేస్తున్నారు ఈ మందులు వాడిన వారిలో కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి దీంతో బాధితులు డ్రగ్ కంట్రోల్ బ్యూరోకి ఫిర్యాదు చేశారు నకిలీ ఔషధాలు అసలు మందులను పోలి ఉంటాయి దాదాపు ఒరిజినల్ ప్రోడక్ట్ తీరుగానే ప్యాక్ చేస్తున్నారని మెడిసిన్ను ల్యాబ్కు పంపించి టెస్ట్ చేస్తే తప్ప కొన్నిసార్లు నకిలీదని గుర్తించలేమని డీసీఏ అధికారులు చెబుతున్నారు మందులు కొనే ముందు ప్రతి ఒక్కరూ ఒకటికి రెండు సార్లు పరిశీలించాలి దీర్ఘకాలిక రోగాలతో తరచూ మందులు వినియోగిస్తున్నట్లయితే గతంలో కొనుగోలు చేసిన మందులతో ప్యాక్ ను పోల్చి చూడాలి పేర్లలో స్పెల్లింగ్స్ ను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి పేరున్న కంపెనీల ఉత్పత్తులను మరీ చౌకగా అమ్ముతుంటే అది నకిలీ ఉత్పత్తి కావచ్చని అనుమానించాలి అంతేకాకుండా మెడికల్ షాప్లో కొనుగోలు చేసిన మందుల బిల్లులను తప్పనిసరిగా తీసుకోవాలి